मुख्यमंत्री केसीआर కుటుంబంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గాంధీ ఆసుపత్రిని సందర్శించిన ఆయన కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్రం అనేక చర్యలు తీసుకుంటోందని అన్నారు ప్రతిదాన్ని కేసీఆర్ కుటుంబం భూతద్దంలో పెట్టి చూపుతోందని కష్టకాలంలో రాజకీయాలు చేయటం సబబు కాదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు మనుషుల ప్రాణాలు పోతా ఉంటే కోవిడ్ పైన మరి రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు మరి మంచిది కాదనే విషయాన్ని ఈ రోజు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా కేసీఆర్ కుటుంబ సభ్యులు రాష్ట్ర మంత్రులు మరి అనవసరంగా కేంద్ర ప్రభుత్వం పైన నరేంద్ర మోడీ గారి పైన తెలంగాణకేదో వివక్షత చూపుతున్నారనేటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నారు అది ఏ మాత్రం సబబు కాదు టెక్నికల్ గా కేంద్ర ప్రభుత్వము ఉన్నటువంటి అధికారులు ఏ రాష్ట్రంలో ఎన్ని కేసులు వస్తా ఉన్నాయి ఏ రాష్ట్రంలో ఎంత మంది చనిపోతా ఉన్నారు దానిపైన అసిస్ చేసి ఆ రాష్ట్రానికి కావాల్సినటువంటి వస్తున్నటువంటి ఉత్పత్తులు ఉత్పత్తి అవుతున్నటువంటి ఉత్పత్తులను దృష్టి పెట్టుకొనది ఆక్సిజన్ కావచ్చు లేకపోతే రెమ్డిసివేర్ కావచ్చు లేక వాక్సినేషన్ కావచ్చు అవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పాజిటివ్ పేషెంట్ సంఖ్య ఎంత చనిపోతున్న వారెంత ఇక్కడ ఉన్నటువంటి జనాభా ఎంత దీన్ని దృష్టి పెట్టుకొని అలాట్మెంట్ చేస్తున్నారే తప్ప ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి వివక్షత లేదు ఇది అనవసరంగా కేసీఆర్ కుటుంబ సభ్యులు ఇది శవాల మీద పేలాలు ఏర్కునేటువంటి కార్యక్రమం ఏమాత్రం మంచిది కాదు నేను కేసీఆర్ కుటుంబ సభ్యులను కోరుతా ఉన్నాను అనవసరంగా ప్రతి చిన్న విషయానికి భూతద్దంలో పెట్టి చూపించేటువంటి ప్రయత్నం చేయకూడదు కష్టకాలంలో ఉన్నాము ప్రజలకు అందరం కలిసి ధైర్యం చెప్పి ప్రజల ప్రణాళు కాపాడేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ఈ రకంగా తప్పుడు ఆరోపణలు కేసీఆర్ కుటుంబ సభ్యులు చేయకూడదని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుంది ఇవి ఈ బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి.